ఈ సాయంత్రం వేళ మళ్ళీ ఒకసారి దేవుని యొక్క సన్నిధిలో కలిసి రావడానికి దేవుడు అవకాశాన్ని ఏర్పరిచినందుకు వందనాలు. ఈశ్వర దయా కొలే అనుగ్రహ కొలే గొట్టే దిన అమమానంగా పై దేవుచు దేవుడు దయచేసి కృప చూపించి మరలా ఒక రోజుని మనకిచ్చి ఉన్నారు. ఈ కరోనా కాలనే ఈశ్వరంగర బాక్యో శునివాపై ప్రభు అమమానకు సహాయ కొరుచుంది. ఈ కరోనా కాలములో దేవుడు మనతో మాట్లాడడానికి దేవుడు అవకాశాన్ని తెరిపిచ్చుచున్నారు. శ్రీభాయిమో ప్రభుకు ధన్యవాదాలు కొరే. అంది నిమిత్తముగా దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఫేస్‌బుక్ రే వాట్సాప్ రే జూమ్ రే అమ్మమానకు శునివాస సమస్త భయమణి మానకు ప్రభు యేసుక్రీస్తు నామర మోంద్ర మోర ఆంద్రియ ప్రైజ్లో. ఫేస్‌బుక్ ద్వారానా జూమ్ ద్వారానా వాట్సాప్ ద్వారానా మనం వాక్యాలు వింటున్న ప్రతి దేవుని బిడ్డలకు క్రీస్తు యేసు పేరట మా హృదయపూర్వక వందనాలు. అప్పుడు మనే ఈశ్వరంగర వాక్య శునుచుంది అప్పుడు మనంగా ఆత్మీయ జీవన రే బొడిజాయిచుంది మీరందరూ కూడా వాక్యాలు విని ఆత్మీయ జీవితంలో ఎదుగుదల పొందుతున్నారు అన్నది వింటున్నప్పుడు చాలా ఆనందం కలుగుచున్నది. ప్రభు అప్పుడు మనకి గతే దయా కొలే దేవుడు మీ అందరికి ఎంతో కృపను చూపించారు. ప్రభుకు ధన్యవాదాలు కొరు. అంది గురించి నేను దేవునికి వర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నిన్నటి దినాన మనము అబ్రహాము విషయం గురించి మనం నేర్చుకుని వచ్చేస్తుండే వాళ్ళం. అబ్రహాము విశ్వాసరే జాత్ర కొలే. అబ్రహాము తన జీవితంలో విశ్వాసములో కొనసాగిన వాడు. ఈ రోజు అబ్రహాం యొక్క భార్యగా ఉన్న సారా గురించి మనం నేర్చుకుంటాం. ఈ రోజు మనం సారా గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకోవాల్సి వస్తున్నది. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 11-12 వచనాలు. ఇక్కడ సారా గురించి రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. ఎబ్రీ పత్రి 11వ అధ్యాయ 2వ స్త్రీమానంగర విషయం లెక్క దాచి ఎబ్రీ పత్రికలో రెండు స్త్రీలు గురించి రాయబడినట్టుగా మనం చూస్తున్నాము. ఏకో సారార విషయం లెక్క దాచి మొదటిది సారా గురించి రాయబడి ఉన్నది. రెండోదిగా దాని 31వ వచనము. చూసారా ఆ అధ్యాయంలో ఇద్దరి ఆడవాళ్ళ గురించి రాయబడిన పదాలు చూసారా? ఒరే సారార విషయం ఒకటి, సారా ఒక విషయము, అబ్రహాము స్త్రీ ఉంటుంది సారా, అబ్రహాం ఒక స్త్రీ అవుతున్నది సారా, దుద్దిరే రాహాబు బోలి కొయబగుట్టి వేశ్య స్త్రీ, రెండోదిగా రాహాబు అని చెప్పుచున్న ఒక వేశ్య స్త్రీ, తారో పరివర్తన ఏజాయితి కింద తమరా తార నామ బోధలు ఏదైనా ఆమె మారు మనసు చెందుకుంది కానీ ఆమె పేరు మాత్రం మారలేదు. మత్తయి సువార్తలకు పుస్తకం మొదటి అధ్యాయం మనం చదివినప్పుడు దానిని మనం అర్థం చేసుకోగలిగేది. రాహాబు విషయం రాబోయే రోజుల్లో రాహాబు గురించి కూడా మనం అనేక విషయాలు నేర్చుకుంటాము. అప్పుడు మనసే రాహాబు విషయం బోతున్నారు. నేను అనుకుంటున్నాను, నమ్ముతున్నాను, మీరు చాలా సార్లు ఆ వాక్యాంశాలు మీరు విని ఉంటారు అనుకుంటున్నాను. విన్నారా? ఎవరు ఏం చెప్పట్లేదు. రాహాబు గురించి వాక్య పరిచయం ఏమైనా విన్నారా? ప్రభు సహాయ కొరు. రాబోయే రోజుల్లో దేవుడు రాహాబు గురించి వినడానికి దేవుడు మనల్ని సహాయపరుస్తారు. ఈ రోజు రాత్రి వేళ మనం సారా గురించి, సారా ఒక జీవితం గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. సారా నామర అర్థం, సారా అన్న పదానికి అర్థము రాజ్ఞి, రాజ్ఞి రాణి, రాణి రాణి సారా నేను పదానికి సారా నామర అర్థం రాణి. సారా అన్న పదానికి అర్థము రాణి.
ఇంకా సారా గురించి ఎక్కడ రాయబడినది చూద్దాం. బైబిల్ రేఖతమే అసందు ఆది పుస్తకం ఆది కాండములోకి మనందరం తిరిగి వద్దాం. 17వ అధ్యాయం 17వ అధ్యాయములో 15-16 పద పొడి 15-16 వచనం చూడండి. 17వ అధ్యాయంలో 15-16 ఆది కాండం. చాలు, అక్కడ చెప్పిన పద ప్రయోగం చూసారా? ఈశ్వరు అబ్రహాము నామ బదులుకొలె, దేవుడు అబ్రహాము యొక్క పేరుని మార్చినట్టుగా అబ్ర తార నామ ఆగరే అబ్ర అని పేరుండేది ముందు చెప్పరే ఈశ్వరు తార నామ బదులుకొలే అబ్రహాం. దాని తర్వాత అబ్రహాము యొక్క పేరుని దేవుడు అబ్రహాము అన్న పేరుతో దేవుడు మార్చారు. ఇక్కడ మనం చదివినప్పుడు సారా ఒక పేరుని కూడా దేవుడు ఏం చేశారు? మార్చారు. ఏమది తాపరే ఆమె బైబిల్ బైబిల్ గ్రంథం మనం చదివినప్పుడు చాలా మంది దేవుని బిడ్డల యొక్క పేరుని దేవుడు మార్పు చెందించేటట్టుగా మనం చూస్తున్నాం. ఆమె నూతన నియమరి అశ్వాసమరి పీతరంగర నామ ఈశ్వరో బదులుకొలే, కొత్త నిబంధనకు వచ్చినప్పుడు మనం చూడగలుగుతున్న పీతరు యొక్క పేరుని దేవుడు మార్చేటట్టుగా చూస్తున్నాం. తార నామ సీమోను ఈశ్వర తార నామ బదులుకొరి కేఫా బా పీతరు బదులుకొలే, అంటే పీతరు గారి యొక్క పేరు సీమోన్ అని ఉండేది, దానిని దేవుడు కేఫా అన్నట్టుగా మార్చినట్టుగా చూడగలుగుతున్నాం. నామ బదులుకొరి వాట తన ఆత్మీయ అర్థ గుడిక రోజాయి, ఆ పేరుని మార్చుకోవడము దాంట్లో కొన్ని ఆత్మీక అర్థాలు ఉన్నట్టుగా చూడగలుగుతున్నాం. ఎంత మందికి ఆ విషయం గురించి అవగాహన ఉందో లేదో నాకు తెలియట్లేదు. అందుకే ఈ రోజు రాత్రి వేళ మనం ఆలోచించాలి, ఎందుకు దేవు సారా ఒక పేరుని మార్చారు, అది మనం తెలుసుకోవాలి. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆది పుస్తకం 17:15 దక్కివ సమయరే ఆది కాండం 17వ అధ్యాయం 15వ వచనాన్ని చదివినప్పుడు పేరుకి మార్పు చెందించేది అక్కడ చదివారు కదా, సారీ సారీ సారాయి అంటే అది ఇంగ్లీష్ లసరే శేషరే హెచ్చరిసివు ఆదిత్య. మొదటిగా ఉన్న పేరులో ఉన్న తేడా ఏంటంటే హెచ్ అన్న పదం ఒకటే, ఐ అన్న పదం వస్తుంది. ఎస్ఏఆర్ సారాయి ఆ పదకం వచ్చి ఐ ఆక, ఆ పదానికి ఐ అన్నది మొక్కగా రాయబడి ఉన్నది. ఐ కట్టి కొరికి ఐ అన్న పదాన్ని దేవుడు నరికేసి ఈశ్వరు కూడా సారాయి బోలికో సారా అన్న పేరుతో దేవుడు దానిని మార్చారు. సారా బోలికో ఇవ్వ పదర అర్థం, సారా అన్న పదానికి అర్థము పొరేమో సారా, దాని తర్వాత నేను చెప్తాను. ఈశ్వర నామ బొదలి కొరి కొరికోణం దేవుడు సారాయి అన్న పేరుని బొదలి కొరి తారా బొదలు రే హెచ్చుకోలే, అంటే ఐ అన్న పదాన్ని తీసేసి హెచ్ అన్న పదాన్ని దేవుడు కలిపారు. అలాగా చివరికి పేరేమై వచ్చింది సారా, ఎస్ఏఆర్ఏహెచ్. బుజ్జుచో ఉన్నారా? హలో కోయబాట బుజ్జిపరచు, చెప్పొచ్చింది అర్థమవుతున్నది కదా. ఆత్మీయ అర్థం కొయ్యపోయాక ముజావు, ఇందులో కొన్ని ఆత్మీయ సత్యాలు ఇప్పుడు చెప్పబోచున్నాను. సారాయి బోలిక ఐ, సారాయి అన్న పదములో ఐ కనిపిస్తున్నది. ఐ బోలికోయలే తన అర్థం కోణం, ఐ అన్న పదానికి అర్థం ఏంటి? నేను బోడో డేంజర్. అదే క్రైస్తవ జీవితంలో చాలా సమస్య తెప్పించే పదం ఐ అంటే నేను. అనేక విశ్వాసిమానంగర జీవన అనేక మంది దేవుని యొక్క బిడ్డల మనస్తత్వములో ఒకటే ఉంది, ఏంటి? నేను నేను నేను. అదే దూతమానంగర పావరి పొడివార కారణం, దేవదూతలు పాపములో పడిపోవాల్సిన కారణము ఏమిటి?
నేను అన్న భావం. లే స్త్రీ సారా రోగనకి మో. సారా అన్న పదానికి నేను. అప్రమాణం. అన్న ఒక పదం కలిసి ఉంది. అప్రమాణంగా అయ్యి అది కట్టింగ్ కొరో. ఈ రోజు రాత్రి వేళ వాక్యాంశాలు విని నీ లోపల ఉన్న నేను అన్న భావము ఈ రోజు నరికి వేయాలి. సారాయరో నామో బోదలికో. అందుకే సారా ఒక పేరుని దేవుడు మార్చడానికి ఉన్న కారణం అదే. అందుకే సారా హెచ్ అన్న పదానికి కలిపిన కారణము ఎబ్రీ భాషలో పంచమో అక్షర ఐదో అక్షరం అవుతున్నది హెచ్ అన్న పదము. నేను చెప్పింది అర్థమవుతున్నదా? హెచ్ అన్న పదము ఎబ్రీ భాషలో ఐదో ఏమవుతున్నది ప్రయోగం అవుతున్నది అక్షరం ఐదో అక్షర ప్రయోగం అవుతున్నది హెచ్ హెచ్ అదే రీతిగా ఎబ్రాయి భాషలో ఐదో అక్షరం అవుతున్నది హెచ్. ఎబ్రాయి భాష రే పంచమో అక్షరం వచ్చి హెచ్. ఎబ్రాయి భాషలో ఐదో అక్షరం అవుతున్నది హెచ్. ఐ పంచమో పంచబోలికోగిలే ఐదు అని చెప్పినది అది కోణం వచ్చి గ్రైస్. అది కృపను తెలియపరుచుచున్న ఒక మాట. ఐ బొదలి కొరి అహంకారముతో ఉన్న నేను అన్న భావాన్ని నరికించేసి తార జీవన గ్రేస్ అయికోలే ఆమె జీవితంలోకి దేవుడు కృపను కలిపారు. రాత్రి ఎంత జనకు బుజిపరచుంది బలిమో జాని. ఈ రోజు రాత్రి వేళ ఈ మర్మం ఎంత మందికి అర్థమవుతున్నదో నాకు తెలియట్లేదు. రాత్రి తమర మోఖాడి దగ్గర ఈశ్వరంగరో అనుగ్రహ బా ఈశ్వర గ్రేస్ తమరో నీ లోపలున్న నా నీ లోపలున్న అహంకారము లేకపోతే నేను అన్న భావాన్ని దేవుడు నరికించేసి దేవుని యొక్క కృపనిచ్చి పెంచుతున్నారు నిన్ను ఈ రోజు రాత్రి వేళ. గ్రేస్ అమరో ఉపరపడి వారు వచ్చి ఈ రోజు మన జీవితంలో దేవుని యొక్క కృప పెరగాలి. గ్రేస్ అమరో ఉపరతిలమే ధన్యో. కృప అన్నది మన జీవితంలో పెరిగితే మనం ధన్యులమే. అది కెత్త జనకే బేబీ దాడినా. ఇది ఇప్పుడు కూడా చాలా మంది దేవుని బిడ్డలకి తెలియలేని ఒక రహస్యము. రాత్రి సరగర సంధానం అని ఈ రోజు దేవుని యొక్క బిడ్డవా గ్రేస్ నోతుల గొట్టేస్తే క్షణమే దేవుని యొక్క కృప లేకపోతే ఒక క్షణం కూడా బతకడం కష్టకరం అవుతున్నది. అందుకే కొత్త నిబంధనకు వచ్చినప్పుడు కృప సంబంధించిన విషయాలు చాలా ఎక్కువగా రాయబడి ఉన్నది. సారాయి యొక్క పేరుని దేవుడు సారా అన్న పదముతో దేవుడు మార్చారు. ఈ రోజు రాత్రి వేళ మన జీవితంలో ఏవి నరికబడాలో వాటిని ఈ రోజు నరికించి వేయాలి. వాటిని నరికించేసి దేవుని యొక్క కృప విస్తారముగా పడేటట్టుగా కమ్మరించేటట్టుగా మనం ప్రయత్నం చేసుకోవాలి. విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెస్తేనే పెడితేనే దేవుని యొక్క కృప మన మీద కుమ్మరించగలిగేది. క్రైస్తవ జీవితంలో ఈశ్వరంగర గ్రేస్ పడుతుంది. చాలా మంది వ్యక్తిపర జీవితంలో దేవుని యొక్క కృప పడలేకపోతున్నది. దానికి ఉన్న కారణం ఏంటి? వారిలో ఉన్న కొన్ని అహంకార విషయములు లేకపోతే నా అన్న విషయములు విడవడలే. నా శక్తి నా బలం నా యోగ్యత నాకున్న బలం ద్వారా నాకున్న డబ్బు ద్వారా నాకు 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 అన్న ప్రద ప్రయోగమే వారి కృపను కోల్చేట దేవుని కృపను కోల్చి వేస్తున్నట్టుగా ఉంది. 25 సంవత్సరాలు అయిపోయింది దేవుని బిడ్డలయ్యి కానీ ఇప్పుడు కూడా అహంకారం ఉండబట్టి లేకపోతే నేను అన్న భావం ఉండబట్టి దేవుని యొక్క కృప విస్తారముగా పడగలేదు. ఈ రోజు మన జీవితం మార్పు చెందుకోవాల్సినది. శారీరకంగా జీవితం మారితేంగా జీవితం మారితే సంబత్ బాబరే ఆర్థికపరంగా జీవితం మారితే జీవన కోణం ఎలా చాడు. అందుకే ఏవైనా అభివృద్ధి చెందటలేదా అంటే ఏదో కారణం ఉంది, ఏదో అహంకారం అన్నా లేకపోతే నేను అన్న భావం నీలో ప్రభుత్వం చేస్తున్నది. అందు గురించే దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు జీవితంలో వదులుకోవాల్సిన సరుకులను వదులుకోవాల్సిన వాటిని వదిలేసుకోవాలి. సారాయి అనే పదానికి అర్థం కృప. సారాయి అన్న పదానికి అర్థం కృప వచ్చినది. సారా అన్న పదానికి అర్థము దేవుని యొక్క కృప. ఆ కృప నీ యొక్క జీవితంలో విస్తారముగా పడునుగాక. అదే ఆది పుస్తకం అదే ఆది కాండములు 12వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఆది పుస్తకం 12వ అధ్యాయం 10వ ఆది కాండం 12:10
చదివినప్పుడు మీకు ఎన్ని ఎన్ని మాటలు మీకు అక్కడ జ్ఞాపకం వచ్చిందో నాకు తెలియట్లేదు. అవన్నీ మొత్తం చదివితేనే ఇంకా మనకి అవగాహన కలగలిగేది. అబ్రహాము జీవితంలో కూడా బడ సంఘటన అసగల అబ్రహాము యొక్క జీవితంలో ఒక గొప్ప సంఘటన జరుగుచున్నది. అబ్రహాము జీవితంలో కూడా బడ బడ సమస్య అసగల ఒక పెద్ద సమస్య ఆయన ఎదుర్కొన్నాడు. కోణం వచ్చి దుర్విక్యం అసగల అరువు కాలం వచ్చేసింది. బైబిల్ రే విభిన్న ప్రకారం విభిన్న జగారే తేరట్టి దుర్విక్యం విషయాల బైబిల్ లో 13 చోట్లలో కరువు గురించి రాయబడి ఉన్నది. అబ్రహాము జీవిత కోణం దుర్విక్యం అసగల అబ్రహాము యొక్క జీవితంలో కరువు వచ్చేసింది. అబ్రహాము ఏమి కోటికి గొల మిశ్రమిలేకోలే గొల అబ్రహాము కరువు వచ్చిన కాలంలో ఎక్కడికి ప్రయాణం అయ్యాడు? ఐగుప్త దేశములోకి ప్రయాణం అయ్యాడు. ఇలాగ వెళ్తూ వెళ్తూ స్త్రీకి చబోత్ సుందరం ఆమె భార్యను చూసినప్పుడు చాలా అందగతిగా ఆయనకి కనిపించింది. చాలా సుందరి చాలా అందగతిగా అబ్రహాముకి కనిపించింది. అబ్రహాము అనుకుని చెప్తున్నాడు నీవు చాలా అందంగా ఉన్నావు కదా, నీ ద్వారా నీ అందమును బట్టి నన్ను వాళ్ళు ఏం చేసేస్తారు చంపేస్తారేమో అన్నట్టుగా. అందుకే నీవు ఏం చెప్పాలంటే నీవు నాకు సహోదరివి అన్న మాటకి చెప్పాలి అన్నట్టుగా చెప్తున్నాడు అబ్రహాము తన భార్యతో. అయ్యో కొన్ని కొన్నిసారి పరిస్థితి వచ్చినప్పుడు భార్య అక్క అయిపోద్ది, అక్క చెల్లి అయిపోద్ది, చెల్లి భార్య అయిపోద్ది. ఉన్నారా? ఎందుకు మనుషులు అలా మార్చేసుకునేది? లెక్క దాచి కోణం అక్కడ రాయబడింది ఏంటి? తుమ ద్వారా నీ ద్వారా మొత్తం కోణ పాయవో నాకేం దొరుకుతుంది? మంగళ పాయవో పదమూడవ వచనం చదవండి. చాలు 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 మేలు 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 ఒకటి చాలు మేలు కలిగేటట్టు తమ ద్వారా మంగళ పాయవో ఎవరి ద్వారా? సారా ద్వారా నాకు మేలు కలిగిద్దట. అది రాత్రి అప్పుడు మన బోర దొరకదు. ఈ రోజు రాత్రి వేళ బాగా వినాలి. అబ్రహాం కోవచ్చుంది కోణం. అబ్రహాం చెప్తున్న మాట ఏంటి? తమ ద్వారా మొత్తం మంగళ పాయవు. నీ ద్వారా నాకేం లభిస్తుంది? మేలు లభిస్తుంది. ఇష్ట లోక మానంగర జీవన రే బౌణి స్త్రీ బౌణి ఏజు. కొన్ని కొన్ని పరిస్థితులు వస్తే క్రైస్తవుల మధ్యలో కూడా అవకాశం కోసం భార్య చెల్లి అయిపోద్ది. ఉన్నారా? కొన్ని మేలులు పొందుటకు భార్య ఏమైపోద్ది, చెల్లో అక్కో ఏమైనా అయిపోద్ది, వరసలు మారిపోద్ది. నామ పరివర్తన కోరుచుంది. అందుకే మేలు కోసం మనిషి పేర్లను మార్చేస్తున్నారు. అయ్యో క్రిస్టియన్ లోకమానందరూ తమర సర్టిఫికెట్ దక్కారు వచ్చి ఇవన్నీ తెలుసుకోవాలంటే అందరు సర్టిఫికెట్లు ఆధార్ కార్డులు అన్ని చూసుకోవాలి. అక్క భార్య చెల్ల ఏంటో అన్నది వరసలు తెలియాలంటే మీ సర్టిఫికెట్లు ఆధార్ కార్డు రేషన్ కార్డు అన్ని చూడాలి. సతిపై చాలా మంది వింటున్నారు కాబట్టి లోతుగా నేను చెప్పి గండించట్లేదు. బయట బయట ప్రజలు కూడా వీటిని వింటున్నారు కదా. మన భూమి మన తప్పులు ఎక్కువగా చెప్పడం మంచిది కాదు కదా. అందుకే నేను చెప్పొచ్చిన అర్థము సారా సారా సుందరి చాలా అందం కలిగిన మొత్తం నీవు నీ వల్ల నాకేం కలుగుతుంది? మేలు కలుగుతుందట. ఏమవుద్ది? తార అర్థం సారా బోలి కొయవారు అర్థం కోణం. సారా అన్న పదానికి అర్థం ఏంటి? కృప కృప చలిగోలే మంగళ విలువ కృప విడిచిపోతే మేలుల మీద మేలే. సారా చలిగోల కృప చలిగోల గ్రైస్ గోల కృప వెళ్ళిపోయినాయి విడిచిపోయినాయి. అనేక లోకమానికి గ్రైస్ దొరకారు. అనేక మందికి వారి జీవితంలో కృప అక్కర్లే. అబ్రహాముకి గ్రైస్ దొరకారు. అబ్రహాముకి కృప అక్కర్లేదు. కృప
कृपा तक दरकार नहीं कृपा అన్నది ఆయనకి అక్కర్లేదు తన ద్వారా మాత్రమే మంగళ పై వారొచ్చి ఈ ద్వారా నాకేం కలగాలి మేలు కలగాలి ఇదే ఏటాక క్రిస్టియన్ లోకమానంగర ధారణ ఇదే క్రైస్తవ లోక తత్వము అయ్యో అయ్యో ఎడబోతు సందావర మాత్రం అయ్యో ఇది చాలా కష్టకరం తెచ్చుపించే అనుభవాలు అమ్మగర అనుగ్రహకు బా గ్రేస్కి నష్టకొరి అమకు మంగళ దొరకార్ నాయ అయ్యో కృపను నాశనం చేసేసి దొరికే మేలును మనకక్కర్లేదు అమకి దడ దొరకార్ మనకి ఏం కావాలి మేలు కాదు కావాల్సింది ఇంత దొరకార్ మనకి మేలు కావాలి కృపయు కావాలి రెండు ఉండాలి ఈశ్వరుకి గ్రేస్ దొరకార్ ఈశ్వరుకి మంగళ దార దొరకార్ దేవుని యొక్క కృపయు మనకి కావాలి దేవుని యొక్క మేలు మనకి కావాలి ఇది రెండు మనకి కావాలి కృప విడిచి మేలు మనకొద్దు కృపయు మేలు రెండు మనకి కావాలి హలో ప్రైజ్ లార్డ్ తుమే కోయవ నై మల్లి మజ నేను చెప్పింది మీకు అర్థం అవుతుందంటే మీరు గట్టిగా ప్రైజ్ లార్డ్ చెప్పాలి పరమానంగర జీవనదే ముఖ్య గ్రేస్ దొరకారముకు మంగళమి దొరకారు క్రైస్తవ జీవితములో దేవుని బిడ్డ యొక్క జీవితంలో కృపయు ఉండాలి దానితో మేలు కూడా ఉండాలి గ్రేస్ చడిగిరి అమకిచ్చు కామ కరోనై దయచేసి కృపను విడిచిపెట్టి ఏ పని చేయొద్దు అర్గద నోతివా సారే పైవటక ఒరే గ్రేస్ కృప కృప అన్న పదం ఏంటంటే యోగ్యత లేని చోట్ల మనకి దొరికిన యోగ్యతలో వచ్చినది కృప ఆమే చెడ పై వాప యోగ్య నై మనం అర్హులము కాదు కృపను పొందుకోవడానికి యోగ్య నోర్తిమా స్థానరే ఈశ్వరముకు దయవాట వచ్చి గ్రేస్ ఏ యోగ్యత లేని సమయములో సందర్భములో దేవుడు ఇచ్చిన యోగ్యత కృప చెడదు నష్ట కరోనై దానిని చాలా చులకని విషయాల కొరకు నాశనం చేయొద్దు బైబిల్ విజ్ఞానంగర విశ్వసే లెక్క దాయి బైబిల్ గ్రంథములో ఒకరి విషయం గురించి రాయబడి ఉన్నది రాజాంగర వంశ రాజాంగర పుస్తకం లెక్క దాయి మొదటి రాజుల గ్రంథం నయమాను శరీరమంతా ఒళ్ళంతా కుష్ఠముతో వ్యాపరించి వచ్చి ఒకడు ఇందు అనేక యుద్ధ జిద్ది చేయించాడు గాని ఆయన చాలా యుద్ధాలు గెలుచుకున్నవాడే ఇతు భిత్తర వేసి కుష్ఠ గాని శరీరం లోనంతా కుష్ఠమే హల్లెలూయా ఉన్నారా కుష్ఠముతో వ్యాపరించి రోగముతో ఉన్నవాడు యుద్ధాలు బాగా గెలిచేశావు గాని దురద మాత్రం పోలే ఉన్నారా ప్రైజ్ ది లార్డ్ అది మొ కొయవడ ముజిపర్చందుకు బలు ము జానినాంది ఈ రోజు నేను చెప్పొచ్చినది అర్థమవుతున్నదా లేదా నాకు తెలియట్లేదు జీవన యుద్ధ జిద్ది చేయిచి నేమాను చాలా యుద్ధాలు గెలిచాడు ఇందు గాని తన వస్త్ర కాడిలే గాని తన వస్త్రాన్ని తీసేస్తే ఏ కుష్ఠ రోగం మొత్తం కుష్ఠమే అనేక బోత సేవ కొరంది అనేక మంది చాలా మంది సేవ పరిచర్య బాగా చేశారు విశ్వాసి ఆరాధన కొరిచింది అనేక విశ్వాస ఆరాధన బాగా బాగా చేశారు ఇందు గాని తన వస్త్ర కాడిలే తన వస్త్రాన్ని తీసేస్తే భయంకర కుష్ఠ రోగం దానంతా ఓహో విపరీతమైన దుర్దంతా కృష్ణ కుష్ఠ వ్యాధి యుద్ధకి జిద్ది అయిచంది యుద్ధాలు గెలిచాయి ఆత్మీయ యుద్ధ జిద్ది అయిచంది ఆత్మీయ పోరాటాలు గెలుస్తాడు పాప చాడురా కాని లోనున్న పాప తత్వం విడిచిపెట్టట్లే ప్రైజ్ ది లార్డ్ శతమయ్య అది రాత్రి అందుకే ఈరోజు రాత్రి వేళ ఈ నయమాను ఏలీషా పక్కకు అసలు ఏలీషా అన్న ప్రవక్త దగ్గరికి వచ్చాడు వచ్చి ఏమంటున్నారు కుష్ఠ రోగం వచ్చి బలికోయలే అయ్యో నాకు కుష్ఠ వ్యాధి ఉంది అప్పుడు ఏలీషా చెప్పిన మాట నీవు యోర్దానుకు తీరానికి వెళ్ళి ఏం చేసుకో ఏడు మారు మునిగేసరా సముద్ర నదిరే జాగిరి తీనితో సాగుతారే పాడి ఆయన నయమాన్ ఏం చేశాడు సముద్రంలోకి ఏడు సార్లు మునిగాడు స్వస్థత పై అప్పుడు వెంటనే స్వస్థత పొందుకున్నాడు అప్పుడు ఏలీషాకి అడివట టొంగా సున్నా
వస్త్రం ఎవాపా ఇచ్చాకోలే ఆయన తెచ్చుకున్న డబ్బు బట్టలు విలువైన వస్తువులన్నీ అయ్యగారికి ఇద్దాం అనుకున్నాడు సెంతవాడ సేపు వచ్చి మొత్తం దొరకరు అప్పుడు అయ్యగారు చెప్తున్నా నాకు నీ సరుకులేం అక్కర్లేదు ఆ కాలరే భూత దుర్భిక్ష సమితి అంటే ఆ రోజుల్లో కరువులు చాలా విపరీతంగా ఉన్న కాలము సెంతవాడ సేకోతులే అప్పుడు పాస్టర్ అయ్యగారు చెప్తున్నారు మొత్తం దొరకరు నీ సరుకులు నాకు అక్కర్లేదు అప్పుడు ధాందు వలికోయి మీరు వెళ్ళిపోమని చెప్పి పంపించేశారు తంగర సంగరతివ సేవకో కానీ ఆయనతో ఉన్న సేవకుడు గగసి కొడుకోదరు మొన్న మొన్నరే కోతులే గగసి మనసు మనసులో అనుకున్నాడు అగ్యా తుమకు కిచ్చు బుద్ధి నాయి అయ్యగారు నీకేంటి బుర్ర లేదా ఎవర పరిశుద్ధాక ఇప్పుడున్న పరిస్థితి చూడు కరువు కాలము పరిశుద్ధి దగ్గర అమట్టిక మొదలు కరువు కొత్తాన్ని కరువు కాలం కదా కొన్ని మార్పుల కోసం కొన్ని తీసుకుంటే ఏమైపోతుంది ఏ నయమాన పొడగల ఈ మేలులు తీసుకుంటే మంచిదేమో అనుకున్నాడు కానీ నయమాన విడిచిపోయాడు గగసి కోయలే అప్పుడు గగసి చెప్తున్నాడు మార్కెట్ కోలే బయటికి వెళ్ళి మార్క కొలికి సంగ సంగే త్వర త్వరగా చే దవడికి కోలే పరిగెట్టు ఆయన వెనకాతల పరిగెట్టాడు నయమానర పోచర పోచర దవడికి నయమాన వెనకాతల పరిగెట్టాడు నయమాన దేకవ సమరే నయమాన చూసినప్పుడు కొడకవుతలే ఏం చెప్తున్నారు కొడపై దవడి వచ్చి ఏమైంది అయ్యా నడి పరిగెట్టొచ్చావు మోర ప్రభుకు దాస కోహిలే నా దేవుని దాసి చెప్పాడు అప్పుడు కేక కొడకొండ చూసోదా అనుచో సెట మొత్త దేయదు మీరు తెచ్చుకున్న విలువైన సామాగ్రి అంతా నాకు ఇచ్చేయండి అని అయ్యగారు చెప్పారు సేరా దేదలే అప్పుడు అయ్యగారు ఆయన ఏం చేశారు నయమాన్ అన్ని సక ఇచ్చేశాడు ఏ ఏలీసార సంగరతివ సంబంధం ఏలీసార సాహిత్యవ సంపర్క చడిల ఆయన ఏం చేసుకున్నాడు ఆశల కొరకు లేకపోతే దురాశతో నిండి ఏం చేసింది ఏలీషాతో ఉన్న సహవాసాన్ని కూలదీశాడు ఏలీసార సాహిత్య దివసే గ్రైస్ చడిదల ఏలీషాతో ఉన్న కృపను ఏం చేసుకున్నాడు వదిలేసుకున్నాడు ఆయనకి ఎక్కువగా అవసరం ఏంటి డబ్బు హోదా విలువైన వస్తువులు ఆయనకి గొప్పదనిపించింది దానితో ఆయనకి బోనస్ గా ఉచితంగా ఏం దొరికింది కుష్ఠ వ్యాధి కుటుంబానికి ఆయనకి దొరికింది అందుకే ఈ రోజు రాత్రి బాగా వాక్యం వినాలి దేవుని యొక్క కృపను విడిచిపెట్టి దేవుని యొక్క కృపను నాశనం పరిచి ధన సంపాదకులు ఒకవేళ ధనాన్ని సంపదని హోదాన్ని పొందుకుంటే దానితో నీకు వదలని ఒక కుష్ఠ వ్యాధి కూడా వస్తుంది అనేకుల యొక్క జీవితాన్ని ఒకసారి పరీక్షించండి అనేక సేవకుల యొక్క జీవితాన్ని శోధించండి అన్యాయముగా డబ్బులు సంపాదించి సంపాదన అబద్ధాలు చెప్పి మోసాలు చేసి డబ్బులు సంపాదిస్తున్నారు అంటే అనేక మంది ప్రజలను మోసం చేసి అన్ని రకాలమైన చెడు క్రియలు చేసి డబ్బులు సంపాదిస్తున్నారు వారి కుటుంబ జీవితాన్ని చూడండి పిల్లల జీవితం చూడండి కుష్ఠ వ్యాధితో నిండిపోయింది పిల్లమాన కొట్టే సైడ్ పిల్లలు ఒక పక్క నాశనము పిల్లమాన కొట్టే సైడ్ పిల్లలు ఒక పక్క అందరూ పాపములు లీనమైపోయారు వాక్య ప్రచార వాక్య పరిచయం మాత్రం నాన్నగారు చెప్పి పిల్లలు పాపములు పడిపోయి ఉన్నారు అబ్రహాము కోవచ్చుంది అందుకే అబ్రహాము చెప్తున్నాడు కొడగలి తమ ద్వారా మొత్తం మంగళం వెళ్ళివారు నీ ద్వారా నాకేం దొరకాలి మేలు దొరకాలి మెల్ల దొరికిందా మేలు మంగళ మేల్ల మేలు దొరికింది కదా మిశ్రమికి గొల ఐగుప్త దేశంలోకి వెళ్ళాడు షడ్ రాజా తక్కువ దొరికింది గొల అక్కడున్న రాజుగారు ఏం చేశారు పెళ్ళాన్ని అక్కగా మార్చి వరుసలు మార్చేసరికి తీసుకెళ్ళిపోయాడు రాజా దొరికి ఆయన ఏమనుకున్నాడు ఓహో వరుసలే ఆయనకి తెలియదు కదా సహోదరి తీసుకుని ఆయన తీసుకెళ్లిపోయాడు ప్రభు కోరిబాట కానీ దేవుడు ఆయనతో చెప్పిన మాట ఏంటో నువ్వు చేసినది ఇది ఏంటిది తప్పు తంగర స్త్రీ ఆక పోలికోయలే అప్పుడు ఆయన ఒప్పుకున్నాడు ఇది ఆయన భార్యని ఈశ్వర తంగర స్త్రీ ఆక దేవుడు ఆయనతో ఎవరు రాజుగారికి చెప్పారు తెచ్చుకున్నది ఎవరు ఆయన భార్యను తెచ్చుకున్నామని చెప్పారు విడిచిపెట్టమని చెప్పారు రాజా కోయలే అప్పుడు రాజు చెప్తున్నాడు మన భాయి తమ్మా ఎందుకు కొల్లే ఏ సహోదరా ఎందుకు ఇలా చేసావు ఎట్టి అప్పుడు మన సమ మొత్తం మారిపో బోలి బాబీకి అయ్యా మీరందరూ నన్ను చంపేస్తారేమో అనుకోనే నేను ఒక్క చిన్న అబద్ధం చెప్పాను అయ్యగారు
ప్రత్యేక మొదటి పేరుకి అర్థమవుతుంది రాణి ద్వితీయ అర్థం కోణం రెండో పేరుకి అర్థం ఏంటి క్రైస్ట్ కృప ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా అది రాత్రి రాత్రి వేళ ఆ కృప నీ మీద కూడా పడిపోవును గాక ఈ రాత్రి వేళ సారా ఒక విశ్వాసంలోకి తిరిగి వద్దాం ఆమె విశ్వాసాన్ని అడ్డుపరచుచున్న సారా ఒక విశ్వాసాన్ని అడ్డుపరచుచున్న ఒకటి ఉంది ఇది అది కోణం అదేంటిది మృదుకల్ప జనే వ్యక్తి మచ్చి మచ్చి నోరేన చదవండి చాలు 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 సారా గుడ్రాలు ఉందా వాక్యంలో తార విశ్వాసకు వట్టకే విషయం ఆమె విశ్వాసాన్ని అడ్డుపరిచేది ఏకో తగ్గ మొదటి విషయం తార విశ్వాసకు వట్టకే విషయం ఆమె విశ్వాసాన్ని అడ్డగించినది ఏంటిది బొందియా స్త్రీ గుడ్రాయితనము హలో ఉన్నారా గుడ్రాయి గుడ్రాయిగా ఉంది కాబట్టి ఆమె విశ్వాసాన్ని అడ్డగించింది అదే సారా విశ్వాస గుడ్రాయితనమే సారా ఒక విశ్వాసాన్ని ఏం చేసింది అడ్డగించడం లేకపోతే గుడ్రాయితనముతో ఉన్న స్త్రీ ఆంధ్రాలో ఒడిశాలు తమదేకో ఆంధ్రాలో ఒరిసాలో మీరు చూడండి బొందియా స్త్రీ వరకు కోర్టుకి జాయి పరివని గుడ్రాయితనం ఉన్న ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు ఫంక్షన్ జాయి పరివని ఏవైనా శుభకార్యాలకి వెళ్ళగలుగుతారా అందుకే సారా ఒక విశ్వాస జీవితాన్ని అడ్డగించినది గుడ్రాయితనమే బైబిల్ బొందియా స్త్రీ బైబిల్లో ఏడుగురు ఉన్నారు గుడ్రాయితనముతో ఉన్నవారు అవన్నీ చెప్పడానికి ఇష్టము లేదు రాత్రి వేళ ఒక విషయం తెలుసుకో జీవితాన్ని అడ్డగించిన ఒక విషయము గుడ్రాయితనముతో ఉన్నానే అంటే సంతానాన్ని ప్రసవించలేకపోతుంది రాత్రి కొట్టే విషయం రాత్రి వేళ ఒక విషయం చెప్తున్నాను నీ యొక్క విశ్వాసాన్ని అడ్డగించిన వాటిని యేసుక్రీస్తు నామములో గెలుపు పొందుకో సారా ఒక విశ్వాసాన్ని అడ్డగించిన విషయము ఆమె గుడ్రాయితనమే అది రాత్రి మొండలి గుడి ఈ రోజుల్లో సంఘాలు గుడ్రాయిల తలముతో నిండిపోయినది అంటే సంఘ బిడ్డలు సంఘాల లోపల విశ్వాసులు కొత్త విశ్వాసులు రావట్లేదు గుడ్రాయితనం సంఘం లోపలికి వచ్చింది అందుకే విశ్వాసముతో ఉన్న కొందరు సారా లెగవాలి సారా లాంటి వారు లెగిస్తే అడ్డుపరిచిన వాటిని గెలవచ్చు ఎవరు వందనాలు చెప్పలేదు ఆది పుస్తకం ఆది కాండం 18 అధ్యాయం అరే 14 పదాది వేకిపడందు దాని 14 వచనం చదవండి 18 14 ఆది కాండం అప్పుడు సారాకు కుమారుడని కుమారుడు కలిగిననేను చాలా భయపడి చాలు మనకి దొరకాల్సింది దొరికేసింది ఇప్పుడు దాని 12 వచనం కూడా కలిపి చదవండి సారా నేను బలము ఉడిగినదానను దానినై
సారా ఈశ్వరుకు పోతారు ఆ విషయం ఈశ్వరుకు పోయేట విషయం సారా దేవునితో చెప్తున్న విషయము ముగ్గురు దేవదూతలు దేవదూతలు వచ్చిన కారణంగా వారికి సత్క్రియలు చేసినట్టుగా భోజన సదుపాయాలు పెట్టించారు భోజన సదుపాయం అంతా ఇచ్చిన తర్వాత స్త్రీ అప్పుడు దేవదూతలు అడిగారు సారా నీ భార్య ఎక్కడ ఉన్నది అని అడిగారు అప్పుడు అబ్రహాము చెప్పిన మాట ఆమె ఇంటి లోపల ఉన్నది తర్వాత దేవుడు చెప్పిన మాటలే మనం ఇప్పుడు చదువుకున్నది ఏం చెప్తున్నారు వచ్చిన ఒకసారి చదవండి పన్నెండు పన్నెండవ వచనం సారా అడుగుచిన ప్రశ్న మీరు చూసారా ఆమె మనసు మనసులో ప్రశ్న అడిగి నవ్వేసింది ఏమని నవ్వింది నా శరీరం ఇప్పుడు బలహీన శరీరం అయి ఉంది నా శరీరం బలహీన శరీరం అయిపోయింది పిల్లలు జన్మించడం సాధ్యమే కాదు ఇలా మనసు మనసులో అనుకుంది దేవుడు కొన్ని మాటలు చెప్తున్నప్పుడు కొందరు ఇలాగే మనసు మనసులో అనుకునేసుకుంటారు కొంతమంది విశ్వాసం లేనట్టు ఎన్నో సంవత్సరాలు ఇవన్నీ విన్నాం ఇవన్నీ బుర్ర కథలే అనుకుంటున్నారు ఇప్పుడు ఇక్కడ చాలా మంది విశ్వాసులు చెప్పేది ఎలాగే సారా అలాగే చదువుతుంది దాని పద్నాలుగో వచనములు పద్నాలుగో వచనములు దేవుడు ఆమెతో చెప్తున్న ప్రశ్న చూడండి దేవుడు అన్ని కార్యాలు చేయగలుగుతారు అది అప్పుడు మనకు ఈ రోజు నీ జీవితాన్ని అడ్డుపరుచున్న విషయాల్ని నెరవేర్చడానికి శక్తివంతుడైన దేవుడు మన దేవుడు అసాధ్యము కానీ దేవునికి సాధ్యము సదాప్రభుకు దేవుడు చెప్తున్న మాట సాధ్యం ఆ విషయం అన్ని కూడా నెరవేర్చడం కలిగిన వాడు దేవుడు అన్ని విషయాన్ని చేయగలుగుతాడు మొదటిది అబే సారారా విశ్వాసకు అట్టకే విషయోత్తరో బొందియాక సారా ఒక జీవితంలో అడ్డగించుచున్నది గుడ్రాయితనమై ఉండేది రెండోదిగా సారా విశ్వాస శక్తి సారా ఒక విశ్వాసం ఒక శక్తి కనోచి పిల్లక జన్మదేవపై తంగర శరీరం దుర్బలం ఆమె శరీరము పిల్లలు కనడానికి చాలా బలహీనతతో ఉంది ఎబ్రి పత్రిక ఎగారో ఎబ్రి పత్రిక పదకొండు అధ్యాయానికి రండి దాని పదకొండవ వచనంలో చూసినప్పుడు చూడగలిగినప్పుడు చూసేది పదకొండు పదకొండు ఎందుని శక్తి ప్రాప్తం గర్భం ధరించి ఆదిమాత శక్తి ప్రాప్తం ఆ గర్భం ధరించుటకు ఆమె శక్తిని పొందుకున్నది శక్తి ఆమె విశ్వాసం ఒక శక్తి ఏడు విశ్వాస విశ్వాసం ఒక శక్తి శక్తి పాయలే అంటే మొదటి తల్లి అవుటకు శక్తి పరిచింది అది రాత్రి ఈరోజు రాత్రి నేను చెప్పుకున్న ఒక విషయం ఏమనగా విశ్వాస కూడా శక్తి వచ్చే విశ్వాసానికి ఒక శక్తి ఉంది విశ్వాస కూడా శక్తి వచ్చే విశ్వాసానికి ఒక శక్తి ఉంది విశ్వాస కూడా శక్తి వచ్చే సారా ఒక విశ్వాసానికి శక్తి ఉంది కొట్టే పిల్ల జన్మ కొరువపై కూడా శక్తి ఆమె కడుపులో ఒక సంతానం జన్మించుటకు ఒక శక్తి అదే ఎవ్రీ పత్రిక సారీ రోమియో పత్రిక తెలుసుకోగలిగేది రోమపత్రిక నాలుగు పదిహేను నాలుగు పదిహేడు పదిహేడు నాలుగు పదిహేడు
దేగో కే కేవారు ఈశ్వరుకి విశ్వాస కొలేసే మృతమానకు సజీవ కొరువు ఎవరే ఎవరు దేవుని నమ్ముకున్నారో వారు మృతులైనా కూడా దేవుడు వారిని సజీవ పరచగలుగుతారు అది రాత్రి గతజల విశ్వాస కొరుచుంది ఈరోజు రాత్రి వేళ ఎంత మంది మీరు నమ్ముకునేది విశ్వాస కొరువు విశ్వాస సజీవ కొరువు దేవుడు విశ్వసించిన సమస్త విషయాన్ని దేవుడు మరలా సజీవ పరచగలిగిన గొప్ప దేవుడు ఆయన యేసు నామరే యేసుక్రీస్తు వారి పేరట అప్పుడంగర శరీర కూడా విశ్వాస కూడా శక్తి వచ్చి నీ శరీరములో విశ్వాసానికి ఒక శక్తి ప్రారంభించింది శరీరకు विश्वास आश्रय पड़ विश्वास లేని వస్తువుని ఉన్న వస్తువుగా దక్కుంది హలో చూసారా ప్రయోగం చేశారా 4:17 లో అదేరో విశ్వాసం దేకో ఆయన విశ్వాసం చూడండి ఇది సారాన విశ్వాస విషయాకన కదా అక్కడ సారా ఒక విశ్వాస విషయం గురించి వర్ణన అబ్రహాము విశ్వాస విషయం రాకన కదా చి అబ్రహాము ఒక విశ్వాసం గురించి వర్ణన అక్కడ నోర్తివ వస్తువుకు లేని వస్తువులను ఇవా వస్తు పరి ఉన్న వస్తువులా దక్కివో పిలిచినవాడు శక్తి శక్తి వచ్చదు మన విశ్వాసకు అంత గొప్ప శక్తి ఉంది మహా శక్తి ఉంది నీ విశ్వాసానికి కొమటిక ముఖకు గురికి కులికిటిక కో నీ ఒక్కసారి నోరు తెరిచి చెప్పగలుగుతావా లేని వస్తువుని ఉన్న వస్తువుగా పిలిచి చూడు విశ్వాసం ద్వారా హల్లెలూయా హల్లెలూయా మొదటి నేను సారా గురించి చెప్పింది సారా ఒక విశ్వాసాన్ని అడ్డగించినది ఏంటి బొట్రాయితనమై ఉండేది నీ విశ్వాస జీవితాన్ని కూడా అడ్డగించినవి కొన్ని ఉన్నాయి మొదటి అధ్యాయం 3వ వచనం విశ్వాసం ఉన్న వ్యక్తులకు ఏముంటది ఓర్పు కలిగి ఉంటది అంటే ఒక రీతిగా స్థిరపడడం అని చెప్పొచ్చు స్థిరము అని చెప్పొచ్చు ఒరియాలో పద ప్రయోగము ధైర్యం ఉంటదని అంటే విశ్వాసకు కోడొచ్చు ధైర్యం
అంటే విశ్వాసానికి ఏముంది ధైర్యం ఉంటది ఓర్పు ఉంటది అంటే ఎప్పుడు కూడా ఆయన కదలడు ఆయన మనసు కదిలింపచెందుకోదు విశ్వాసములో ఉన్నవారు ఓర్పుతో ఎదురు చూస్తారు పుత్ర ప్రసవ అందుకే సారా ఏం చేసిందంటే ఓర్పుతో ఉండి ఒక సంతానమును ప్రసవిస్తాదని కాశి ఉంది అది రాత్రి అర్థం ఈ రోజు రాత్రి నేను చెప్పిన మాట ఏమనగా విశ్వాసకు కొట్టే స్థిర దెబ్బ ఒకవేళ విశ్వాసముతో నీవు ఉంటే విశ్వాసము కొరకు నువ్వు ఎదురు చూసుకొని ఉంటే నువ్వు ఓర్పుతో కలిగి కొన్ని సంపాదించగలుగుతావు నీ విశ్వాసములో నీవు నిలకడగా అస్థిరంగా ఉండగలుగుతావు అంటే నీ మనసు కదిలిపోదు అనేక విశ్వాసమే అనేక మంది విశ్వాసులు స్థిరము కాకుండా పోతున్నారు కానీ సారా తన మనస్తత్వములో స్థిరత్వం అస్థిరము కాలేదు ఆమె నిలకడగా నిలబడింది ఎదురు చూసుకొని ఉంది రాత్రి అలాగైతే ఈరోజు రాత్రి ఇదే రీతిగా నిలబడడానికి సిద్ధపడతారు ఎదురు చూసుకో యెషయా గ్రంథము 40:31 వచనము సదా ప్రభుకు అపేక్షా కరువలోకము దేవునందు ఎదురు చూసుకున్న వారు నీవైతే నీకు కొత్త కొత్త ఫలం పొందుకుంటావు సదా ప్రముఖ అవేక్క కరువలు దేవుని ఎదురు చూసుకున్న వాడు కొత్త బలం పొందుకుంటాడు పాత బలం కాదు ప్రతిరోజు కొత్త బలం కొత్త బలం కొత్త బలం ఎదురు చూసుకో కొత్త బలం పొందుకో ఎదురు చూసుకో కొత్త బలం పొందుకో ఎంతో మంది నిలబడలేకపోతున్నారు సారా దాని ఇప్పుడు సారా విశ్వాస పట్టి విశ్వాసం కొరకు నిలబడ్డిది ఎందు గురించి ఒక సంతానము లభిస్తాదని విశ్వాసముతో ఎదురు చూసుకొని ఉన్నది నాలుగోది సారా విశ్వాసకు భిత్తి మూలతో సారా ఒక విశ్వాసానికి పునాది ఉంది కోణ భిత్తి మూల ఏంటి ఆమె విశ్వాసానికి పునాది ప్రతిజ్ఞ వాగ్దానం ఉన్నారా చెప్పింది రాత్రి వేళ ఎంత మంది చేతిలో వాగ్దానం ఉంది ఆది పుస్తకం ఎక్కువ సంధ్యాయు ఆది కాండం 21 అధ్యాయములో రెండవ వచనం చదవండి ఆది కాండం 21:2 వచనము ఏ కాలము ఏ కాలములో ఏ కాలము నిర్ణయ కాలమందు ఉన్నారా పుత్తూరులో ఉన్నవారు పుత్తూరు పుత్తూరు ఉన్నవాళ్ళు కర్తావిని సోదరం కూడా ఈశ్వరు అబ్రహాముకు కూడా సమయం దయతలే దేవుడు అబ్రహాము కొరకు ఒక నిర్ణయ కాలాన్ని ఇచ్చాడు నిరూపిత సమయం దయతలే నిర్ణయ కాలాన్ని ఇచ్చాడు ఈ రాత్రి ముకొట్టే కొత్త కోయవచ్చి ఈ రోజు రాత్రి వేళ ఒక విషయం చెప్తున్నా అబ్రహాము సారా విశ్వాస పునాది వచ్చి సారా ఒక విశ్వాసానికి పునాది ఉంది కోణ పునాది ఏంటా పునాది ప్రతిజ్ఞ ఆమె వాగ్దానము ఈశ్వరు కొట్టే నిరూపిత సమయ దేవుడు ఒక నిర్ణయించిన సమయాన్ని ఏర్పరిచారు రాత్రి ఈ రోజు రాత్రి వేళ ఈశ్వరు ప్రతిజ్ఞ దేవుని యొక్క వచ్చే సంవత్సరం నిర్ణయ సమయం వచ్చేసరికి రాత్రి సహోదర ఈ సమయం నీ కుటుంబం కొరకు పిల్లల కొరకు స్త్రీ పై భార్య కొరకు విషయం కొరకు నిరూపిత సమయం వచ్చి నిర్ణయ సమయం ఉంది ఆ సమయంలో గర్భధారణ కొరువు నీవు ప్రసవం ధరించుకుంటావు నిరూప ఉంచిన నిర్ణయ సమయం ఆ వాగ్దానం నీ మీద ఉంది పునాది అది నీ పునాది వచ్చినది తమరు
ఆకాశము గతించిపోతది, భూమి గతించిపోతది, కానీ దేవుని యొక్క వాక్యం ఏమవదు, లోపం చెందదు. అది నిర్ణయించబడిన సమయము, ఆ ప్రతిజ్ఞ సభల ఆ వాగ్దానము నెరవేరుస్తుంది. ఎంతమందికి ఇది దీని విషయంలో దృఢత ఉన్నదో నాకు తెలియట్లేదు. అందుకే దయచేసి ప్రియ దేవుని బిడ్డ ఆ వాగ్దానం మీద ఆనుకో, విశ్వసించుకో, దానిని పునాదిగా మార్చుకో. పంచమ విషయం ఐదోదిగా సారా గురించి చెప్తున్నది. సారాలో విశ్వాసకు ఫలం వచ్చి, సారా ఒక విశ్వాసానికి ఏముంది, ఫలము లభించింది. కోణ ఫలం ఏం ఫలము, గర్భఫలం, గర్భ ఫలము. అదే ఎబ్రీ పత్రిక, ఎబ్రీ పత్రిక బారు పదపడదు 11:12 చదవండి. ఎబ్రీ పత్రిక 11:12 చెప్తారా, విశ్వాసకు ఫలం విలువ. నీ విశ్వాసానికి ఏముంది, ఫలము, ఫలము ఏంటి, బలం మిల్లే సారాకు ఏ ఫలం దొరికింది, సారా విశ్వాసానికి బలం మిల్లే, సారా ఒక విశ్వాసానికి లభించే ఫలం చూడండి. ఆలోచన నక్షత్రం, ఆకాశములన్న నక్షత్రము, తప్పని సముద్రంలోనే బాలిపోరి, సముద్రములో ఉన్న ఇసుకని చూడి, ఏమిది తమకు సంధానం విరువని. ఈ రీతిగా నీవు ఏం పొందుకుంటావు, ఫల సంపదన పొందుకుంటా, ఫలము పిల్లలు, అగణ్య జాతి విరువని. అనేక మంది పిల్లలను కందువు నీవు. ఈ రాత్రి సారా విశ్వాసకు ఫలం ఇల్లలా, సారా ఒక విశ్వాసానికి ఏం దొరికింది, అనేక ఫలము దొరికింది. రాత్రి అలాగైతే ఈరోజు రాత్రి ఈశ్వర వాక్య సుడుగారు భాయి భౌణి మానే, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న సహోదర సహోదరి, విశ్వాసకు ఫలం నిలివారు సమయం అసజాయి, విశ్వాసానికి ఫలము లభించే సమయము దగ్గర వచ్చింది. ఏ మాసర విలువో ఈ నెలలో దొరుకుతాయి, ఈ సంవత్సరంలో దొరుకుతాయి, విశ్వాసర ఫల పాయి పారిపో, ఈ విశ్వాసానికి తగిన ఫలము దొరికింది, విశ్వాసకర ఫల పాయిలే, సారా విశ్వాసించి ఫలం లభించింది. హల్లెలూయా, హల్లెలూయా, ఎంత మంది ఫలము కొరకు విశ్వాసం చేస్తున్నారు, ఆకాశములో ఉన్న నక్షత్రము పోలే, సముద్రములో ఉన్న ఇసుకను పోలే, ప్రకారం సంతానమనే రెండు రకమైన సంతానములు, ఆత్మీయ శారీరక సంతానం. ఒకటి ఆత్మీయ సంతానము, రెండోది శారీరక సంతానం. ద్విప్రకార సంతానమనే పావిచ్చింది. ఒకటి ఆకాశములో ఉన్న నక్షత్రం ఆత్మీయ సంతానము, రెండోది ఇసుక మీద మట్టి భూమి మీద ఉన్న ఇసుక శారీరక సంతానం. ఆమేన్. ఉన్నారా, ఎవరు ఏం చెప్పట్లేదు. 12వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి. పదకొండవ అధ్యాయం 12వ వచనం ఎబ్రీ తర్వాత సముద్ర తీర ఎహేతు మధ్య ఏంటి, మీరు చదివిన తను మృంగితున్నారా, విశ్వాస భార పద్ధతి పడదు. 12వ వచనం మళ్ళా సార్ చదవండి. పదకొండు నుంచి చాలు చాలు నమ్మదగిన వాడు, విశ్వస్త జ్ఞాన కొలే నమ్మదగిన వాడు అనుకుంది, ఉన్నారా, విశ్వాస విశ్వసించిన వారు ఎటువంటి వారు, విశ్వస్త జ్ఞానం, నమ్మదగిన వాడు. సారా కాక విశ్వాస సారా ఎవరిని విశ్వసించిందో, వ్యక్తికి ఆ వ్యక్తి ఎవరు,
విశ్వస్త జ్ఞానం నమ్మదగిన వాడు ఓకేనా సారా ఎవరిని విశ్వసించింది దేవుణ్ణి నమ్మదగిన వాడిని బైబిల్ వేగటిక పడింది బైబిల్ తీయండి ప్రథమ యాహను మొదటి యాహను ఏకరా నోపర మొదటి అధ్యాయం 9వ వచనం మొదటి యాహను 1:9 మన పాపములు మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును చాలు 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 ఉందండి అబ్బలమ్మ అర్థమ మన పాపములు ఒప్పుకున్నాను మనము పాప జోది ఆమె మని అపన అపన పాప స్వీకార కొరు తెబె సే అమ మాను కొరు పాప పాప క్షమా కొరివకు సమస్త అధర్మోరు అమ మానుకు పరిష్కార కొరివకు విశ్వస్త ఆమేన్ అందరా చెప్తారా సారా విశ్వస్త ఈశ్వరుకు కాక విశ్వాస కొలస విశ్వస్త అబ్రహాం సారీ సారా ఎవరిని నమ్ముకున్నదో ఆమె నమ్మదగిన వాడు ఈశ్వర విశ్వాస కొలస విశ్వస్త దేవుని నమ్ముకున్నందుకు ఆమె నమ్మదగిన వాడిగా ఆమె కోణపై విశ్వస్త ఎందుకు ఆమె నమ్మదగిన విశ్వస్త ఎందుకంటే దేవుడు నాకు పిల్లలను ఇవ్వడానికి నమ్మదగిన వాడు సంతానాన్ని ఇవ్వడానికి నమ్మగలిగిన వాడు విశ్వస్త సారాకు మాత్రం ఆ విశ్వ ఆ నమ్మ దగ్గరత్వము కేవలం సారాకు మాత్రం కాదు ముక్తి కరువస్త అదే రీతిగా మనకి పాపములో నుంచి విడిపించడానికి ఆయన నమ్మదగిన వాడు ప్రథమ కొరింథీ 10వ అధ్యాయం మొదటి కొరింథీ 10వ అధ్యాయము దాని 13వ వచనము 10:13 అక్కడ రాయబడి ఉన్నది మొదటి కొరింథీ 10:13 అన్య ప్రకార పొరిక్య తుమ్మమానంగ ప్రతి గొట్టి నహి కిందు ఈశ్వర విశ్వస్త దేవుడు నమ్మదగిన వాడు ఉందా అక్కడ ఆ పదము అక్కడ ఉందా తెలుగులో ఎందుకు దేవుడు నమ్మదగిన వాడు తమకు ఉద్ధారకరు సమస్యల్లో నుంచి విడిపించడానికి నమ్మదగిన వాడు ఈశ్వర తమకు సమస్య ఉద్ధారకరు వారు మందే విశ్వాస్త ఆయన దేవుడు మిమ్మల్ని సమస్యలో నుంచి విడిపించడానికి నమ్మదగిన వాడు ఉందా హలో నమ్ముతున్నారా దుష్టుల దుష్టుల చేతిలో నుంచి మనల్ని విడిపించడానికి దేవుడు నమ్మదగిన వాడు రెండో దశలోని 3:2 దుష్ట లోకమాన గుడ్డు ఉద్ధార పాయిబు కారణం సమస్తం కొర విశ్వాసో నహి కిందు ప్రభు విశ్వాస్తో ఆమేన్ అవివేకులు దుష్టుల చేతిలో నుంచి మనల్ని కాపాడడానికి దేవుడు నమ్మదగిన వాడు ప్రథమ దశలోని 5:24 మొదటి దశలోని 5:24 మొదటి దశలోని 5:24 నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు రాత్రి భుజపరుచుంది ఎంత మందికి విషయంలో దృఢ నమ్మకం ఉంది సారా విశ్వాస కొరుచుంది సారా నమ్ముకున్నది సారా ఈశ్వరుకు విశ్వస్త కొరుచుంది దేవుని అందు ఆమె నమ్మదగినట్టుగా ఉంది విశ్వాస కరువాలో విశ్వస్త ఆ విశ్వసించిన సారా నమ్మదగినట్టుగా ఉంది అది రాత్రి తమ కథల విశ్వాసం కొరుచుంది మీరు ఎంత మంది మీరు నమ్ముకున్నారు తమ కాక విశ్వాస కొరుచు ఎవరిని నమ్ముతున్నావో విశ్వస్త బలి నమ్మదగిన వాడు
నీకు తెలుసా? పావరుము పాపమరు ఉద్ధారకరు ఆపాసే విశ్వస్తో పాపములో నుంచి నేను విడిపించడానికి ఆయన నమ్మదగిన వాడు. ఒరికారు తుమకు ఉద్ధారకరు ఆపాసే విశ్వస్తో పరీక్షలలో నుంచి నేను కాపాడుటకు ఆయన నమ్మదగిన వాడు. శత్రుమానంద్ర జయ హస్తరము ఉద్ధారకరు ఆపాసే విశ్వస్తో శత్రువుల చేతిలో నుంచి నేను కాపాడుటకు ఆయన నమ్మదగిన వాడు. ఆగ్వాన కరు ఈశ్వరో విశ్వస్తో నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఏ సారా కొడుకు వచ్చింది సారా చెబుతున్న పద ప్రయోగం ఏంటి? దాసటి ఎగర పదరు ఏమిటి లేక విశ్వాస ద్వారా సారా నిజ మధ్య ప్రతిజ్ఞాకారీకు విశ్వస్త జ్ఞాన కొరి గొప్ప వయస్క దేవుని దగ్గర సారా విశ్వాసకులే సారా విశ్వసించి విశ్వాసం దేవుడు నమ్మదగిన వాడని ఏం చేశారు? కౌంటింగ్ ఆమె ఏం చేసింది? ఎంచుకుంది, లెక్కేసుకుంది. లెక్కేసుకుంది. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. అది రాత్రి రాత్రి వేళ నాయన మాటలు ముగించాలని కోరుచున్నా. సారా విశ్వాస విషయమో సారా ఒక జీవితంలో ఉన్న ఐదు గుణాల గురించి నేను చెప్పాను. అది ఎప్పుడు మానేసే పాంచటి విశ్వాసం, ఆమె ఆమె జీవితంలో ఉన్న విశ్వాసము. సారా విశ్వాసం ఒట్టకే విశ్వాసం. మొదటిది సారా ఒక విశ్వాసం అడ్డగించిన కొన్ని ఉండేవి. కోణం వచ్చేసే ఒట్టకే విశ్వాసం. ఏమి ఆమె జీవితంలో అడ్డగించేది? కోణం వచ్చి బొందియా స్త్రీ కొట్రాయితనం ఆమెను అడ్డగించింది. ఆమె విశ్వాస జీవితాన్ని అడ్డగించింది. రెండు నిలకడగా నిలబడేటట్టుగా స్థిరత్వం ఉండేది. అది అపేక్ష కొరిపారు. ఈ రోజు ఎదురు చూసుకోగలుగుతావా? నాలుగోదిగా సారార విశ్వాసకు ప్రీతి మూడో సారా ఒక విశ్వాసానికి పునాది ఉంది. కోణమితి మూలతారు ఏమి తాని పునాది? తారు ప్రతిజ్ఞ, ఆమె వాగ్దానము ఆమెకి పునాది. పాంచో సారార విశ్వాసకు ఫలం వచ్చి ఐదోదిగా సారా ఒక విశ్వాసానికి ఫలము లభించింది. పుత్ర సంపత పాయు ఆమె సంతానానికి అంది. అది రాత్రి రాత్రి వేళ ఈశ్వరుగారి వాక్య శనివ భాయి బౌడి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న సహోదర సహోదరి ఈశ్వరుకు విశ్వాసకరు. నీవు దేవుని నమ్మేసుకో. తమర విశ్వాసకు కొట్టిన ఫల పాయు నీ విశ్వాసానికి ఫలము లభిస్తుంది. ఒకటే బీగను తొలే పక్కనే ఒక గింజను మట్టిలో పాతి పెడితే అది త్వర త్వరగా ఫలించదు. కొన్ని రోజులు గతించిన తర్వాత, కొన్ని నెలలకు పోయాక, కొన్ని సంవత్సరాలు గతించిన తర్వాత ఆ విత్తనం పెరుగుచున్నట్టుగా ఫలం విలువ ప్రకారం ఫలము పొందేటట్టుగా నీ జీవితంలో అన్ని రకమైన ఫలము సమృద్ధి పొందుతుంది. సారా అలాగ విశ్వసించింది. ఆమె గొడ్రాయితనము మారి ప్రసవ కాలం వచ్చి సంతానము లభించింది. ఈ రాత్రి ఈ రోజు రాత్రి వేళ అది తమరు జీవన నీ జీవితములో అది కొట్టి అద్భుత కొట్టి ఒక అద్భుతము జరగబోచున్నది. చాలా రోజులయ్యింది విశ్వాసం కొట్టకి నీ విశ్వాసాన్ని అడ్డగించుచున్న కొన్ని గొడ్రాయితనము కోడబలి జన్మ అయిపోయి ఏదో నేను అడ్డగించుచున్నది సంతాన ప్రసవం లభించలేకుండా. బైబిల్ బైబిల్ అదే చెప్తున్నది. బైబిల్ ఏమిది కోచుంది? బైబిల్ ఈ రీతిగా చెప్తున్నది. యెషయా పుస్తకం యెషయా గ్రంథము ఏ 51:9 అధ్యాయం 9వ వచనము సదాప్రభువు బాహు బాహు దేవుని యొక్క చెయ్య పూర్వకాలములోను పురాతన తరములలోను లేచినట్లు లెమ్ము రాహాబును తుత్తినీయులుగా నరికివేసిన వాడు తుత్తినీయగా తుత్తినీయగా
హలో చాలు 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 దేవుని యొక్క చెయ్యి లెమ్ము లెమ్ము దేని కొరకు శక్తి పొందుటకు రాహాబు యొక్క శక్తిని ఏం చేయుటకు రాహాబు బోలేరు దూట అర్థం వచ్చింది రాహాబు అని శక్తి అని చెప్పినది రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి మిశ్రమికి బుజాయి ఒకటి ఐగుప్త దేశానికి తెలియవరుసినది రేగడే సముద్ర తివా కొట్టి సప్పకు బుజాయి రెండోదిగా సముద్రములో ఉన్న ఒక పాముని తెలియవరుసినది ఏ సప్పకగా రహబియాబులకు ఈ పావునే రహబియాం అని చెప్పేది ఈ సముద్ర రే మచ్చమానే జన్మదవాకు దవునంది అంటే సముద్రములో చేపలు ప్రసవించుకుటకు అనుమతి ఇచ్చే లేకుండా ఈ పాము ఏం చేస్తున్న అడ్డగిస్తున్నది అది రాత్రి రాత్రి వేళ తమరు జీవన రే నీ చేతిలో నీ జీవితంలో తమరు జీవన రే అభివృద్ధి నోకరి అభివృద్ధికి బొందు కరువా అభివృద్ధిని అడ్డుపరుచుచున్నా సాతాను సైతాను శక్తి వచ్చి సాతాను శక్తులు ఉన్నాయి ఆ శక్తికి ఆ శక్తిని నీ జీసుంగర్ హాతో ఉట్టి వాపజ దేవుని యొక్క చెయ్య లెగబోచున్నది సదాప్రకర బావు దేవుని యొక్క చెయ్య సదాప్రకర బావు దేవుని యొక్క చెయ్య ఓ జాగో లెమ్ము 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 అది రాత్రి ఈ రోజు రాత్రి ఈ వాక్య పరిచర్య ముందు ఈశ్వరంగర దేవుని యొక్క చెయ్య ఈశ్వరంగర బాహు దేవుని యొక్క చెయ్య తమకు అభివృద్ధికి విరోధం గట్టి అంధకార శక్తికి ఓ కొండ కొండ కొరువా ఈ అభివృద్ధిని అడ్డగించుచున్న సాతాను శక్తులను మొక్క మొక్కలుగా ఇరిచేస్తున్నాడు రమణ శంధురి కమనయ అది రాత్రి ఈ రోజు రాత్రి వేళ ఈ వాక్యము కైవ సమయమే తమయ అభివృద్ధికి ఈ అభివృద్ధిని పొందు కరువ సైతం సర్పర శక్తి పాము శక్తులను సర్పర శక్తి బలగల సైతాను శక్తి సాతాన్య శక్తులను శక్తి శక్తులను కొండ కొండ కరువా పోయి మొక్క మొక్కలుగా చేయుటకు ఈశ్వర హాత ఉట్టివా పోయి చెయ్య లెగుచుటకు ప్రార్థన కరతు ప్రార్థన చెయ్యు నీవు ప్రార్థన కొలే ప్రార్థన చెయ్యగా ఈశ్వర ఉట్టివో లెగుస్తాడు సైతాన్ శక్తికు అది రాత్రి కొండ కొండ కరువో తుత్తునిగా మొక్క మొక్కలు చేశారు ప్రభుంగర దేయ ప్రభుంగర ఇచ్చాలే దేవుని యొక్క ఇష్టం కలిగితే ఒకటే దినసే వాక్య ప్రచారం కొన్ని రోజు ఆ వాక్యాన్ని నేను చెప్తాను అది రాత్రి సడ బోధకరి బాబా జాచి ఈ రోజు రాత్రి నేను వాక్యాంశాలు ముగించాలను సారా గర్భవతి అవ్వకుండా ఒట్టక్కేవా సారా గర్భవతి కాకుండా అడ్డగించేస్తున్నా విశ్వాసం ద్వారా భంగోదమే విశ్వాసం ద్వారా నలగొట్టు రాత్రి విశ్వాసం ద్వారా భంగో విశ్వాసం ద్వారా ఎరగొట్టు రాత్రి తమకు ఒట్టకే విశ్వాసం ద్వారా భంగి జీవా ఈ రోజు నీ విశ్వాసాన్ని అడ్డగించుచున్న వాటిని విశ్వాసం కో విశ్వాసంతో పలుకు 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 తమే భయకరో నాయి భయపడదు నీవు ఏ సర్ప శక్తి అయినా కూడా ఏ పాము శక్తులు అయినా ఏ సైతాన శక్తి అలాగే ఏ సాతాన చెదిరిపోతారు అది రాత్రి ఈశ్వర తుమ్మపై ఉట్టి సముద్రములో మచ్చగుడికి చూవామనే జన్మలు తక్కు మారదేచుంది చేప పిల్లలు గర్భం ధరించకుండా ప్రసవించకుండా పిల్లలు కనకుండా అడ్డగించుచున్న శక్తి ఈ సప్ప శక్తి ఈ పాము శక్తి అది ఈ రహబియా శక్తి ఈ రహబియా అన్న శక్తి హలో ఉన్నారా రెండో మాట నేను చెప్పింది మిశ్రమకు ఐగుప్త దేశానికి తెలియవచ్చేది ఉన్నారా మిశ్రమ రాజరో ముక్కుటు ఊపరి ఐగుప్త దేశంలో ఉన్న రాజుగారి యొక్క కిరీటం పైన గుట్ట సప్ప వచ్చి ఒక పాము ఉంది రమ్మన్న శాంతుని కమని
అది పాముగా మారింది సత్తవాడు సీసర కోగిలే అప్పుడు దేవుడు చెప్పారు తక్కు దూరం దాన్ని పట్టుకో మోసా మోసే తో మిశ్రమి జావుచు ఐగుప్త దేశానికి వెళ్తున్నావు మిశ్రమిల సైతాన శక్తి యొక్క సప ఐగుప్త దేశంలో సాతాని శక్తే పాము సే శక్తికి జిత్తి దైకిరక మోసా చంటికి జైతే ఆ శక్తికి దేవుడు గెలిపించేసిన తర్వాతే మోసేని పంపించారు उपयोग करो अविश्वास समस्त ప్రజలకు సైతాన శక్తికి అటకించిన సాతాను శక్తులను ఈశ్వర ఉట్టికెరి యేసయ్య లెగిచి శమనకు కొండ కొండ కొట్టి వాళ్ళకి ధన్యవాదాలు వాళ్ళ ముక్క ముక్కలు చేసురు ప్రభు తమర మహా నామకు ధన్యవాదాలు దేవాని గొప్ప నామానికి వందనాలు సుందర వాక్య దైతు వాళ్ళకి మంచి వాక్యాన్ని ఇచ్చినందుకు వందనాలు ఉపస్థిత భైవని సమస్త ఆశీర్వాదాలు ఆరాధనకు ఏకబగ్గా కూడిచిన సమస్త బిడ్డలను దీవించినందుకు వందనాలు సారార విశ్వాసం సుడిపారు ఈ రోజు సార యొక్క విశ్వాసాన్ని మేము విన్నామయ్యా మాకు సమది బొలికొట విశ్వాసం అలాంటి ఒక విశ్వాసం మాకు నిమయ్యా కాక విశ్వాసం కొరచు మేము ఎవర్ని నమ్ముకున్నామో విశ్వాసం ఆయన నమ్మదగినవాడు కాక విశ్వాసం కొరచు మేము ఎవర్ని నమ్ముకుంటున్నామో విశ్వాసం ఆయన నమ్మదగినవాడు దీపయతముకు ధన్యవాదాలు దా నమ్మదగినంత ఉండరు కాబట్టి వందనాలు అందరికి దీవించినందుకు వందనాలు సమస్తకుతమే ఆశీర్వాదాలు అందరికి దీవించినందుకు వందనాలు సహాయ కొరచు అందరికి సహాయపరిచినందుకు వందనాలు ప్రార్థన విన్నందుకు వందనాలు యేసు నామమున మాగుచు యేసు నామమున అడిగి వేడుకున్న పరమ తండ్రి సుందర అనుగ్రహ ఈశ్వర గారి ప్రేమ పవిత్రాత్మ సమాగత తుమ్మ మార్గ సమస్త కొరసైతం ప్రభు యేసు కృష్ణ ద్వితీయ అనుమతి సామర్థ్యం అందు ఆమేన్.